హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రేడియో సిగ్నల్స్ ఇంతకుముందు వావ్ సిగ్నల్ అనేది వచ్చింది, కానీ ఇప్పుడు వస్తున్న రేడియో సిగ్నల్స్ అనేవి నిరంతరంగా 4 రోజులుగా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా రేడియో సిగ్నల్స్ను ట్రాక్ చేస్తూనే ఉన్నారు, కానీ వారు ఎప్పుడు ఇలాంటి రేడియో సిగ్నల్స్ను వినలేదు. ఇప్పుడు వస్తున్న రేడియో సిగ్నల్స్ అనేవి మన పక్కన ఉన్న గెలాక్సీ నుండి వస్తున్నాయి. ఈ భూమి మీద మనం మనుషులం ఉన్నామని నిరంతరం స్పేస్లోకి రేడియో సిగ్నల్స్ను పంపుతూనే ఉన్నాం. వీటిని రిసీవ్ చేసుకునే టెక్నాలజీ కానీ సామర్థ్యం కానీ ఉన్న గ్రహాంతర వాసులు కనుక వీటికి రెస్పాండ్ అయితే చాలా బాగుంటుంది. కానీ స్పేస్లో ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి వెళ్ళాలి అంటే 2,00,000 సంవత్సరాల సమయం పడుతుంది. అది కూడా కాంతి వేగంతో వెళ్ళినా సరే 1,00,000 సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ విషయంలో వేగవంతంగా ప్రయాణించేది ఏదైనా ఉందంటే అది ఒక్క కాంతి మాత్రమే. కాంతి వేగం 1 సెకనుకు 3,00,000 కిలోమీటర్లు. నిజానికి గ్రహాంతర వాసులు ఉన్నారు అనుకోండి, వారు మనల్ని చేరుకోవాలన్నా అసలు సాధ్యం కాదు. గ్రహాంతర వాసుల దగ్గర కాంతి కంటే వేగంగా ప్రయాణించే స్పేస్ షిప్పులు ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా వారు మన గ్రహాన్ని చేరుకోగలరు. మన భూమి కంటే ముందు చాలా గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డాయి, పురాతన గ్రహాలు. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత కూడా ఏర్పడిన పురాతన గ్రహాల్లో జీవం ఉండే అవకాశం 99% ఉంటుంది. ఈ విశ్వంలో మనం ఒకటే జీవులు కాదు, మనలాంటి గ్రహాలు 2,000,000,000 ఉన్నాయి, 1,00,000,000 నక్షత్రాలు, గ్యాలక్సీలు ఉన్నాయి. విశ్వంలో ఏదో ఒక చోట జీవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఎప్పుడైనా సరే మనకంటే ముందు పుట్టిన వాళ్ళు తెలివిగా ఉంటారు. ఉదాహరణకి మన అమ్మ నాన్న కావచ్చు, మనకంటే ముందు పుట్టారు కాబట్టి వీరు తెలివిగా ఉంటారు. అలానే ఈ విషయంలో ముందుగా పుట్టిన జీవులు తెలివిగా ఉంటాయి. వారు ఉపయోగించే టెక్నాలజీ అనేది మన ఊహకు కూడా అందదు. అలాంటి వారిని కాంటాక్ట్ అవ్వడం అంటే మనకే చాలా ప్రమాదకరం. గ్రహాంతర వాసులు మన భూమిని వెతుక్కుంటూ వచ్చినా సరే మన భూమి మీద ఉన్న సహజ వనరులను వాడుకుంటారు, ఇంకా మనల్ని బానిసలుగా మార్చుకుంటారు. అందువల్ల మనం గ్రహాంతర వాసులను కలవడం కానీ అంతరిక్షంలోకి రేడియో సిగ్నల్స్ను పంపించడం కానీ ఆపివేయాలి. ఇంకో 2,00,000 సంవత్సరాల్లో భూమి అనేది నాశనం అవుతుంది. మనం ప్రతిరోజు మన భూమిని నాశనం చేస్తూనే ఉన్నాం. ఆ నాశనాన్ని ఆపడానికి ఉన్న ఏకైక మార్గం లాక్డౌన్. కరోనా వల్ల లాక్డౌన్ ఐడియా చాలానే ఉపయోగపడింది. 1 నెలకు 4 సార్లు లాక్డౌన్ చేస్తే చాలు, భూమి కూడా ఊపిరి పీల్చుకుంటుంది, ప్రకృతి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక రేడియో సిగ్నల్స్ విషయానికి వస్తే 4 రోజుల నుండి నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. తర్వాత 12 రోజులు టైం గ్యాప్ అనేది వస్తుంది, అంటే రావడం లేదు. 12 రోజుల తర్వాత మరి 4 రోజుల వరకు నిరంతరం రేడియో సిగ్నల్స్ అనేవి వచ్చాయి, మళ్ళీ 12 రోజులు రాలేదు. 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మురి అనే గ్యాలక్సీ నుండి ఈ రేడియో సిగ్నల్స్ అనేవి వచ్చాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, 500 కాంతి సంవత్సరాల దూరం నుండి రేడియో సిగ్నల్స్ అనేవి భూమిని చేరుకోవడానికి 12 రోజుల సమయం పడుతుంది అని. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.